కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బదులు, ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏం చేద్దంటే భారత్ మీకు తెలియదు కాదు, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం. ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు. మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి. వీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు. అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను, తప్పకుండా ఒక కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి. తప్పకుండా ఇక్కడుండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనకు 2 రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా పాలార ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ ఉన్నాను. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. కుప్పం ఓటర్ మహాశయులను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి. ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం, మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విద్యావేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలన్నీ కూడా తీసుకొచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 2వసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తాడు. వీళ్ళిద్దరిని కూడా గెలిపించాలని చెప్పి ఈ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను.